భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్తో ఆయా ప్రాంతాలను తిరిగి పరిశీలించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై చేస్తున్న చేపట్టవలసిన చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇవన్నీ రోడ్లే లేవు అప్పుడు. అప్పుడు రోడ్లు అయినాయి, ఉన్న రోడ్డు కిందికి వచ్చింది కాబట్టి దాన్ని బ్రిడ్జ్ చేస్తాం. తమ్ముడు ఏదో ఇంకో రోడ్డు కావాలని చెప్తున్నాడు, అది చేస్తాం. మీరు అటు వెళ్ళటానికి ఏం ఇబ్బంది ఉందన్నా ఇప్పుడు రివ్యూ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రివ్యూ సమావేశానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బిందు గారు, గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, గౌరవ కలెక్టర్ శశాంక గారు, గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్, ప్రవహించే మున్నేరు, ఆకేరు, పాలేరు నదులు కావచ్చు, లేకపోతే వట్టివాగు కావచ్చు, బయ్యారం అలుగు కావచ్చు, ఇవన్నీ మరి ప్రజలెవరు ఇబ్బంది పడకుండా, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మరి కాపాడాలని మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, కరెంట్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని, మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా నేను కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా అందుబాటులో ఉంటాం, అప్రమత్తంగా ఉన్నాం, ప్రజలు కూడా సహకరించాలని. చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.